హే గాయ్స్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నాని మిను బ్లాగ్స్. ఈ రోజు అయితే వీడియోలో మేము అథబాస్కా గ్లేషియర్స్ ఆర్ కొలంబియన్ ఐస్ ఫీల్డ్స్ చూపించడానికి అయితే వచ్చేసాము. ఈ వీడియో ఇప్పుడు తీసింది అయితే కాదు, ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసింది. అండ్ ఇప్పుడు ఈ ఏరియా అంతా ఫుల్ ఆఫ్ స్నో ఉంటుంది, అండ్ విజిట్ చేయడానికి అయితే అసలు పాసిబుల్ కాదు. బెస్ట్ టైం టు విజిట్ అథబాస్కా గ్లేషియర్స్ అంటే మే టు అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. బట్ ఇంకా బెస్ట్ టైం కావాలంటే జూన్ ఆర్ జూలై ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే అప్పుడు మరీ చల్లగా ఉండదు, మరీ వేడిగా ఉండదు. పర్ఫెక్ట్ టైమ్ టు ఎంజాయ్ ఇన్ దిస్ గ్లేషియర్స్. అసలు ఈ అథబాస్కా గ్లేషియర్స్ ఎక్కడుందంటే జాస్పర్ ఇంటర్నేషనల్ పార్క్ దగ్గర ఉంది. దీని అయితే మనం మౌంట్ అథబాస్కా అని అయితే అంటాము. ఈ గ్లేషియర్ అయితే అరౌండ్ 6 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది అండ్ 300 మీటర్స్ థిక్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నవైతే ఇలాంటి వెహికల్స్ లో వెళ్తున్నాము. ఈ వెహికల్ టైర్స్ అయితే చాలా అంటే చాలా లావుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కచ్చా రోడ్డు మీద చాలా స్లోపుడ్ గా ఉన్న రోడ్డు మీద నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి కదా, సో అంత థిక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ వీడియో అయితే నేను 7x స్పీడ్ లో రన్ చేస్తున్నాను. బట్ యాక్చువల్ గా అయితే ఈ బండి చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. 7x స్పీడ్ లో వెళ్తేనే మీకు ఇంత స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత స్లోగా వెళ్తుందో. అండ్ ఇంత స్లోగా వెళ్తుంది కాబట్టి ఈ రౌండ్ ట్రిప్ డ్యూరేషన్ అయితే అరౌండ్ 2.5 to 3 hours అయితే తీసుకుంటుంది. అండ్ వీళ్ళైతే చాలా అంటే చాలా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే తీసుకుంటారు. అండ్ ఈ అథబాస్కా ఫాల్స్ విజిట్ చేయాలంటే చాలా వేస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా ఇక్కడ డెస్క్ దగ్గరకు వచ్చి అక్కడ టికెట్స్ తీసేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ లోనే కొలంబియన్ ఐస్ ఫీల్డ్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్యాకేజెస్ అయితే ఉంటాయి, ఆ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ అందరం ప్యాకేజే తీసుకుంటాము. ఆ ప్యాకేజ్ లో మనం స్కై వాక్ చేయొచ్చు అండ్ ఈ గ్లేషియర్ అయితే దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ అవైలబిలిటీని బట్టి ఏదైతే ఫస్ట్ స్కై వాక్ కి తీసుకెళ్లి గ్లేషియర్ తీసుకెళ్తారు, లేదంటే ముందు గ్లేషియర్ తీసుకెళ్లి తర్వాత స్కై వాక్ తీసుకెళ్తారు. అండ్ వాళ్ళ వెహికల్ లోనే వెళ్తాం. మనం జస్ట్ బయట మన కార్ పార్క్ చేసేస్తే వాళ్ళ వెహికల్ లో వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నారా వెహికల్ ఎంత స్లోగా వెళ్తుందో, ఇంత స్లోగా వెళ్తుంది. ఈ కచ్చా రోడ్డు మొత్తం అలాగే వెళ్ళాలి, బట్ అంత స్లోగా వెళ్తే మీకు బోర్ కొడుతుందని 7x స్పీడ్లో అయితే వీడియోని చేశాము. అండ్ చాలా వరకు నేను మధ్య మధ్యలో కట్ చేస్తూ చేశాను, ఎందుకంటే ఈ హోల్ రైడ్ అంతా మీకు చూస్తే బోర్గా ఉంటుంది. సో నేను డైరెక్ట్గా ఎండ్ పార్ట్కి అయితే వచ్చేస్తాను. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇప్పటి వరకు మా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వల్ల అయినన్ని ప్లేసెస్ మేము కవర్ చేసి మేము చూడడమే కాదు, మాతో పాటు మీకు చూపిస్తాము. అందరం చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, ఎందుకంటే మనం ఇప్పుడు యాక్చువల్ మౌంటైన్స్ మధ్యలోకి వచ్చాము. అండ్ మౌంటైన్స్ వాటర్ మెల్ట్ అయ్యి వచ్చే వాటర్ మీద అంటే ఆ ఐస్ మీద అయితే మనం నడవబోతున్నాము. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఈ ట్రక్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటున్నాయి. మధ్య మధ్యలో వాటర్ హోల్స్ అవి పడితే వాటిని పూర్తి చేస్తున్నాయి. అండ్ వచ్చిన విజిటర్స్ కంఫర్ట్ కోసం ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ నీట్ గా ఉంచుతున్నాయి. సో మేమైతే ఫైనల్ గా వచ్చేసాము, కిందికి దిగుతున్నాము. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం నడిచేది నార్మల్ ల్యాండ్ మీద అయితే కాదు, ఇదంతా ఫ్రోజ్ అయిన ఐస్ మీద నడుస్తున్నాము. సమ్మర్ సీజన్ లో ఇదంతా వాటర్ గా మారిపోతుంది. అందుకే మరీ వింటర్ లో కాకుండా మరీ సమ్మర్ లో కాకుండా మధ్య టైంలో వచ్చైతే విజిట్ చేయాలి. అండ్ దట్స్ ద బెస్ట్ టైం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. వీడియోలో అంత బాగా కనిపించకపోవచ్చు, కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే అదృశ్య. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో చూస్తున్నారు కదా ఈ వెహికల్స్ లో మేము వచ్చాము. అండ్ మనం ఏ వెహికల్ లో వచ్చామో ఆ వెహికల్ లోనే వెళ్ళాలి. అండ్ ఒక్కొక్క వెహికల్ కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. చలో నాతో పాటు మీరు వ్యూస్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా వీడియోస్తో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.